చంద్రబాబును నైస్ గా బుక్ చేసిన బీజేపీ రాబోయే ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే అడిగిన సీట్లను ఇవ్వాల్సిందే అని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. పొత్తు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ చర్చల్లోనే బీజేపీకి 35 అసెంబ్లీ 8 లోక్సభ సీట్లు కేటాయించాలని అమిత్ గట్టిగా చెప్పారట. అయితే చంద్రబాబు మాత్రం 4 పార్లమెంట్, 15 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకు అమిత్ షా ఒప్పుకోలేదట. 2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నప్పుడే 15 అసెంబ్లీ 4 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారట. పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేసిన ఒకటే, ఒంటరిగా పోటీ చేసినా తమకు ఒకటే అన్న పద్ధతిలో అమిత్ షా చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారట. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా అమిత్ షా చెప్పినట్లు సమాచారం. దాంతో సీట్ల సంఖ్యపై పార్టీ నేతలతో కూడా మాట్లాడి ఏ సంగతి చెబుతానని చెప్పి చంద్రబాబు వచ్చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ అడిగినట్లు 35 అసెంబ్లీ, జనసేనకి 28 సీట్లు ఇస్తే రెండింటికే 63 అసెంబ్లీ సీట్లు పోతాయి. అలాగే 10 పార్లమెంట్ సీట్లను వదులుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ సీట్లు బీజేపీకే అవసరం, అలాగే అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకు ముఖ్యం. 5 అసెంబ్లీల్లో గెలిస్తేనే పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు సాధ్యమవుతుంది. అందుకని బీజేపీ నేతలు పార్లమెంట్ సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లను కూడా ఎక్కువగా అడుగుతున్నారట. మిత్రపక్షాలకు అన్ని సీట్లు ఇచ్చేస్తే చంద్రబాబుకు పార్టీ నేతల నుండి సమస్యలు పెరిగిపోవడం ఖాయం. 1% ఓట్ల షేర్ కూడా లేకుండానే అన్ని అసెంబ్లీ పార్లమెంటు సీట్లను బీజేపీ అడగడం అన్యాయమని జనసేన నేతలు మండిపోతున్నారట. 5.6% ఓటు షేర్ ఉన్న తమ పార్టీకి చంద్రబాబు ఇంకెన్ని సీట్లు ఇవ్వాలని జనసేన నేతలు పవన్ దగ్గర ప్రస్తావించారట. కాకపోతే బీజేపీ అడిగినట్లు 35 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు ఇవ్వకపోయినా కనీసం 20 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లైనా వదులుకోక తప్పేటట్లు లేదు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.